అంటే కొన్ని సినిమాలు అంటే మనం రీమేక్ చేస్తే ఆ ఫీల్ పోద్ది, అంటే కొన్ని సినిమాలని యాసిస్ డబ్ చేస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ఐ థింక్ బిచ్చగాడు సినిమా రీమేక్ చేయకపోవడం చాలా మంచి పని చేశారు, ఎందుకంటే యూనో ఆయన ఆయన తీసుకొచ్చే ఆ ప్రెసెన్స్ ఇప్పుడు కూడా నేను సీన్ ద ఫిల్మ్ పీతాళుడు, లైక్ విజయాంత్రి గారు స్క్రీన్ ప్రెసెన్స్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ నాకు తెలిసి నోబడీ క్యాన్ డూ దాట్ అండ్ ఆ చామ్ కానీ అవన్నీ. అండ్ సీరియస్లీ నేను కూడా కార్తీక్ అయిన ఫిల్మ్ చేశాను అండ్ ఇక్కడ ఎందుకంటే మా శివకుమార్ సార్ ఆయన కోసం వచ్చాను ఈరోజు అండ్ ఈయన ఇంత పాటు చేసిన కార్తీక సినిమా కూడా తమిళ్లో డబ్ అవుతుంది. చాలా మంది రీమేక్ అడిగారు బట్ విథౌట్ యూనో సేమ్ ఫ్లేవర్ ఉంచాలని చెప్పేసి తమిళలో అతి త్వరలో రిలీజ్ అవుతుంది. సో బేతాళుడు ఇస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీరు బ్లెస్ చేయాలి ఈ సినిమాని, ఎందుకంటే ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాలా కాకుండా మనం రెగ్యులర్ సినిమాలు వస్తుంటాయండి, లైక్ నాకు తెలిసి 200 ఫిల్మ్స్ వస్తే దాని నుంచి 150 to 160 ఫిల్మ్స్ మనకి లైక్ ఎంటర్టైన్ చేయడానికి వస్తాయి, కొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్ వస్తాయి. సో డెఫినెట్లీ ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు తీసే ఛాన్స్ మనకు దొరుకుద్ది. అండ్ మీ అందరికీ చూడాలి ఉంది కదా డిఫరెంట్ ఫిల్మ్స్ కూడా, యా అంటే మనకి స్టార్ సూపర్ స్టార్స్ ఉన్నారు, లైక్ నో ఇప్పుడు బోయపాటి గారు ఇచ్చిన సరైనోడు సినిమా ఐ లవ్ దాట్ ఫిల్మ్ నిజంగా. ఆ సినిమా ఆ పాటలు కానీ ఆ పైలు కానీ బన్నీ ఇట్స్ అమేజింగ్. సో యా ఏంటి ఏమంటారు యా సో అలాంటి సినిమాలతో పాటు మన యూనో మనకి కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్స్ కూడా వస్తే యూనో అందరూ ఎవ్రీబడి బి హ్యాపీ. సో అలాగే విజయ్ ఆంటోనీ గారు బోయపాటి ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కరూ మాట్లాడాలని మాట్లాడాల్సింది, స్టేజ్ మీద మాట్లాడడం కాదు స్క్రీన్ మీద మాట్లాడాలి, ఆ సినిమా